షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలున్నాయని ఆ పార్టీ సీనియర్ నాయకుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. ఆమె కాంగ్రెస్లో చేరితే ఘనంగా స్వాగతిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ప్రస్తుత ప్రభుత్వాల తప్పిదాలు, కేంద్ర ప్రభుత్వం వైఖరి వల్ల ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ఆయన అన్నారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నాకున్న సమాచారం మేరకు షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒక కాంగ్రెస్ వాదిగా రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అయిన షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మేమందరం హృదయపూర్వకంగా దాన్ని ఆహ్వానిస్తాం. థ్యాంక్స్ టు చంద్రబాబు నాయుడు అండ్ జగన్మోహన్ రెడ్డి గవర్నెన్స్, విభజన హామీలని అమలు పరచడంలో వాళ్ళు చూపిన అశ్రద్ధ, దాని వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన నష్టం, మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి చేసిన అపచారాలు అన్ని ప్రజలు ఇప్పుడిప్పుడే పరిగణలోకి తీసుకుంటూ ఉన్నారు. నేనేదో ఈ 2019 ఎన్నికల్లో మిరకల్స్ జరిగితే మేమేదో ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తామనేది లేదు, కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పునర్నిర్మాణం కార్యకర్తల సహకారంతో పునర్వైభవాన్ని పుంజుకుంటుంది.